రాజధానిలో రైతుల నిరసనలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్య తుళ్ళూరు నుంచి లైవ్లో అందిస్తారు. సత్య, ఓవర్ టు యూ. శ్రీనివాస్, 74వ రోజు రైతుల దీక్షలు, ధర్నాలు, అదేవిధంగా రాస్తా రోకోలు కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. రాజధాని గ్రామాల్లో, ముఖ్యంగా తుళ్ళూరు గ్రామంలో ప్రస్తుతం ఉన్నాం. 24 గంటల దీక్షకు ఇక్కడ రైతులు కూర్చున్నారు. వారందరూ కూడా ఈ రోజు మొదలుకొని రేపు ఉదయం వరకు కూడా దీక్ష కూర్చోవడానికి సిద్ధమయ్యారు. ఇదే సమయంలో మాజీ వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ సర్పంచ్ దొండపాడు కూడా ఈ రోజు దీక్ష కూర్చున్న పరిస్థితి అయితే ఉంది. ఆయనతో మాట్లాడుదాం. సార్, చెప్పండి, మీరు దీక్ష కూర్చున్నారు, ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి మేము మూడు రాజధానులు ప్రతిపాదన తీసేసి అమరావతి రాజధానిగా కొనసాగించే వరకు 24 గంటలు కాదు 100 గంటలు అయినా ఈవన్న ఆమర నిర్హార దీక్ష చేయడానికి మేము ఎంతవరకైనా సిద్ధంగానే ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మూడు రాజధానుల ప్రతిపాదన విరమించుకొని అమరావతి రాజధాని అనే విధంగా ప్రతిపాదన చేసే వరకు మేము ఈ శిబిరాలలో కానీ ఇక్కడ 24 గంటలు కాకుండా 100 గంటలు కాదు ఈ వందన ఆమర నిర్హార దీక్ష చేయడానికి 25 మందితో కూడా రెడీగా కూర్చున్నాము. ఆమార నిరహార దీక్ష చేయడానికి మీరు ఆ పద్ధతి మార్చుకొని అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నాము. కాబట్టి అదేవిధంగా మీరు డెవలప్ చేయకుండా అక్కడ ఇక్కడ అటు ఇటు విశాఖపట్నం అటు ఇటు తిరుగుతా మళ్ళీ ఈ మూడు రాజధానులు ప్రతిపాదన పెట్టి డెవలప్ చేయకుండా ఉండి రాజశేఖర రెడ్డి గారి మీద ఉండే అభిమానం కూడా పోగొట్టేవారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా ఇదే విధంగా ఉంటే డిపాజిట్లు కూడా ఉండవు. కాబట్టి దాన్ని మళ్ళా సరిదిద్దుకొని చక్కగా మళ్ళీ అమరావతి రాజధానిగా పాలన చేసుకుంటే కొంతవరకు నిలబడగలుగుతాడు. లేదంటే ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన రావడం ఖాయం. ఓకే, మొత్తం మీద తీసుకుంటే కనుక ఈరోజు దీక్షకు సంబంధించినంత వరకు కూడా దీక్ష శిబిరంలో కూర్చున్న పరిస్థితి ఉంది. ఇదే సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి మరి కాసేపట్లో ఇక్కడ నుండి 24 గంటలు ఎవరైతే దీక్ష చేస్తున్నారో వారితో సహా ఇక్కడ దీక్ష శిబిరంలో ఉండే వాళ్ళందరూ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి సంబంధించినంత వరకు కూడా వారు ఒక వినతి పత్రాన్ని కూడా మరి కాసేపట్లో ఇవ్వబోతున్నారు. వీరంతా కూడా మరి కాసేపట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి అదేవిధంగా తమ విజ్ఞప్తిని అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద తీసుకుంటే కనుక ఈ 74వ రోజు దీక్షను మరింత ఉధృతంగా చేస్తామని వీరంతా చెబుతున్నారు. ఇదే సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడానికి కూడా మీరు బయలుదేరబోతున్నారు కదా, వెనక్కి నడుచుకుంటూ వెళ్ళబోతున్నారు, ఎందుకు దీనికి కారణం ఏంటి? కారణం ఏం లేదండి, ఈ మొన్న నందిగం సురేష్ గారు గుడికెళ్తూ మేము కొంతమంది రైతులు అడ్డుపడ్డామని మా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. ఆ రోజు 10ల సంఖ్యలో పెట్టారు, ఈరోజు 1000 మంది మీద కేసులు పెట్టడానికి సిద్ధపడ్డారు. ప్రపంచ సృష్టిలో అత్యంత శక్తివంతమైన ప్రకృతే మా ముందు తలొంచింది, రైతుల ముందు. మా కష్టాన్ని చూసి మరుసటి సంవత్సరం మంచిగా పంటనిచ్చి మమ్మల్ని ఆదుకుంటుంది. అలాంటిది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకో లేకపోతే ఇంకొక దానికో భయపడతామని ప్రభుత్వం అనుకుంటే అది వాళ్ళ పొరపాటు. రైతుల శక్తి తెలుసుకోండి. మాకు జరుగుతున్న అన్యాయానికి ప్రపంచమే కాదు అందరూ తలొంచు, భగవంతుడి శక్తి కూడా తలొంచుతుంది. మొత్తం మీద రైతుల శక్తికి ప్రపంచమే తలొంతుంది. అలాంటిది కొంతమంది రాజకీయ నాయకులు ఈ విధంగా చేయడం సమంజసం కాదు, తమ మేజర్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా నెరవేర్చాలి. దేశంలో అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలని వీరు తమ దీక్షలు ధర్నాలు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్.